हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు మీరు అంతా? నేనైతే బాగున్నాను। ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటది, ప్రెస్ చేస్తే అప్పుడు నేను కొత్త వీడియో చేసాను మీకు నోటిఫికేషన్ అందుతుంది। ఈ రోజు ఏంటంటే చూసారు కదా, క్రిస్మస్ ట్రీ పెడదాం అనుకుంటున్నాం మేము। ఇలా ఉంటది, ఇది 6 feet క్రిస్మస్ ట్రీ అన్నమాట। మనకి ఇలా 3 layers గా ఉంటది, ఇలా 1 1 ఇట్లా తీయొచ్చు అన్నమాట। దీనికి మనము ఇప్పుడు డెకరేషన్ చేద్దాము, ఎలా ఉంటదో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు చూసారా, ఇవన్నీ ఐటమ్స్ తోటి, అంటే ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట। వీటన్నిటితో ఇప్పుడు ఎలా డెకరేట్ చేస్తామో చూపిస్తాను। ఇదేంటంటే లైటింగ్స్, ఇట్లా ట్రీ పెట్టిన తర్వాత పైన నుంచి ఇట్లా మొత్తం లైటింగ్స్ పెట్టడానికి ఇది ఒకటి తీసుకున్నాము। యాక్చువల్గా ట్రీకే వస్తుంది లైట్స్, బట్ మేము తీసుకున్న టైంలో ఎందుకో ఇలా ప్లెయిన్ది తీసుకొని ఇలా లైటింగ్ సపరేట్ తీసుకున్నాము, అది అప్పుడు ఆ టైంలో అలా తీసేసుకున్నాము। ఇది చూడండి, ఇలా స్నో మ్యాన్ కింద మనకి కాటన్ తో స్నో లాగా పెట్టి అక్కడ స్నో మ్యాన్ పెడతాం అన్నమాట। మా బాబు చూపిస్తున్నాడు, వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, అంటే చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు నాకు క్రిస్మస్ ట్రీ పెడదాం క్రిస్మస్ ట్రీ పెడదామని। యాక్చువల్గా తన ఇంట్రెస్ట్తోనే ఇది పెడుతున్నాను నేను, లేకపోతే చాలా అంటే కొన్ని రోజుల తర్వాత పెడదామని అనుకున్నాం, బట్ ఏంటంటే తను రోజు అడుగుతున్నాడు ప్లీజ్ మమ్మ పెడదాం పెడదామని। ఇంకా ఈరోజు అంతా తీసేసి ఇంకా ఇలా పెట్టేసాం దీనికి ఇట్లా। ఇది 6 feet ట్రీ అనమాట, దీనికి ఇట్లా లేయర్స్ వస్తాయి, 3 layers వచ్చి దాన్ని ఒకటొకటి కనెక్ట్ చేసుకుంటూ మనము పెట్టాలన్నమాట। తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా క్రిస్మస్ ట్రైన్ ఉంది, ట్రైన్ సెట్, ఇలా ట్రీ చుట్టూ పెడదామని అనుకున్నాం, చూడాలి అది పెడతామో పెట్టామో, అంటే దానికి ఎక్కువ స్పేస్ అవసరం, అది చూడాలి ఎలా పెడతామనేది। ఇంకా ఇవన్నీ పెట్టేసుకొని స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను। చూడండి ఇక్కడ మా బాబు రకరకాలుగా హ్యాపీనెస్లో ఫుల్ ఇంకా చాలా చేసేస్తున్నాడు, ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయి ఇంకా నేను ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేసేస్తాను। చూడండి ఇట్లా 3 layers, ముందు కింద ఒకటి సపోర్టింగ్ ఉంటుంది, దాని తర్వాత దానికి 3 layers పెట్టాలన్నమాట। ఇలా మొత్తం 3 layers పెట్టేసి ఇంకా మొత్తం ఓపెన్ చేసేసి వాటిని ఇంకా మనము దాన్ని డెకరేట్ చేసుకోవడమే। ఇంకా నేను ఇది చాలా వరకు మ్యూజిక్ పెట్టేస్తాను, మీరు ఇంకా చూసేయండి। మొత్తం చాలా వరకు మా బాబాయ్ మొత్తం డెకరేట్ చేశాడండి, తనకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడం। ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇలా గిఫ్ట్ ర్యాప్ అంటే నార్మల్ బాక్సెసే గిఫ్ట్ ర్యాప్ చేసి దాని కింద కూడా పెడతాడు, అలా కూడా చేస్తాడనమాట, బట్ ఇంకా అది ఇంకా ఈరోజు అది చేయలేదు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది। ఇక్కడ మా అమ్మాయి కూడా తనకి హెల్ప్ చేస్తుంది,
చాలా ఇంట్రెస్ట్ తోటి ఇది మొత్తం పెట్టాడు పాపం. నేను కూడా హెల్ప్ చేశాను కొంచెం, ఇంకా అందరం కలిసి మొత్తం ఇంకా పెట్టేశామన్నమాట. చూడండి, ఇక ఆల్మోస్ట్ అంతా డెకరేట్ చేయడం అయిపోయింది. ఇలా చూడండి, ఇలా మొత్తం డెకరేట్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మా బాబు బాగా నాకు హెల్ప్ చేసి డెకరేషన్కి హెల్ప్ చేస్తాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇది ఎప్పుడు పెడదామో ఏంటి అనేది. ఇది యాక్చువల్గా మన అంటే మన కల్చర్ కాకపోయినా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అండి. ముందు ఒక ట్రీ పెట్టడమే కదా, అందుకనే మేము వాళ్ళకి నచ్చుతుంది కదా అని ఇంకా ఇలా మేము సెట్ చేస్తున్నాము పెట్టడం. ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ డే తర్వాత రోజు పెట్టి క్రిస్మస్ తర్వాత ఒక వన్ టూ డేస్ తర్వాత తీస్తామన్నమాట. ఇలా చూడండి, ఆల్మోస్ట్ పెట్టేసాము. పైన లైటింగ్ని అది ఇలా రౌండ్గా ఉండి దానికి చుట్టూ లైటింగ్స్ ఇలా హ్యాంగ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇది చాలా లుక్ వస్తుంది. చాలా ఇప్పుడు ఇది క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఎంతనో లైటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను ప్లగ్ పెట్టేస్తే మీకు కలర్స్ లైట్స్ వస్తూ ఉంటాయండి, చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్, పింక్ గ్రీన్ పర్పుల్ అలా. ఇది చాలా బాగుంటుందండి ఈ లైటింగ్ వల్లనే ఈ ట్రీకి చాలా లుక్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి క్రిస్మస్ ముందు. ఇలా అక్కడ ఒక నేమ్తో కనిపిస్తుంది స్టాకింగ్ స్టఫర్, అవన్నీ కూడా ఇస్తారు. బట్ ఇయర్ ఇంకా కోవిడ్ వలన ఈవెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా మీకు నైట్ అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇది పెడితే మస్తు కలర్ఫుల్గా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇది చూసి మా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అసలు అక్కడ కింద ఒక స్నో లాగా పెట్టి స్నో మ్యాన్ అలా పెట్టేసాము. తర్వాత కొన్ని గిఫ్ట్స్ ర్యాపింగ్ కూడా చేసి కింద పెట్టేస్తామన్నమాట. అది ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా అవన్నీ చేయడానికి ఇప్పుడే చాలా టైం అయిందండి. ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసేసరికి ఇక మా బాబు మా పాప వాళ్ళు ఎంత హ్యాపీ అంటే వాళ్ళకు చాలా నచ్చుతుంది కాబట్టి మేము ఇవన్నీ చేస్తాము. ఏముంది కదా, ఒక ట్రీ పెట్టడమే కదా, మనము ఏదైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనము ఇది సెలబ్రేట్ చేసుకోవాలి అది సెలబ్రేట్ చేసుకోవద్దు అని ఏమి ఉండదు కదా, అన్నీ సెలబ్రేట్ చేసుకోవద్దు మనకు నచ్చినవన్నీ. చూడండి ఇలా లాస్ట్కి ఇలా అయిపోయింది మా క్రిస్మస్ ట్రీ డెకరేషన్. ఎవరికైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే రష్మిక బ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఎన్ ఫాలో అవ్వండి. మీకు కనుక ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై, టేక్ కేర్.